वेलकम बैक टू जानूस किचन आर्ट एंड क्राफ्ट तस्कोचन फैब्रिक जॉर्जेट डिजिटल प्रिंट विथ सीक्वेंस अंडी वीट प्राइस अच्छे स्क्रीन पैन वीटली मनम सारीस लॉन्ग ड्रेसेस लॉन्ग स्कर्ट्स अलगे क्रॉप टॉप्स अन्नी रकालुगा यूज चेसुकोवच्चु सारीस अयिते 5.5 तीसुकोंडी ओनली सारी अयिते 5.5 तीसुकोंडी सारी प्लस ब्लौज कावाली अनुकुंटे 6.5 तीसुकोंडी नेनैते कांट्रास्ट ब्लौज कन्ना कूडा सेल्फ ब्लौजे बागुंटदि अनिपिस्तुंदी सो अंदुकनेसि वीटिकि सेपरेट ब्लौजेस एमी चूपिंचट्लेदु मीरु सेपरेट गा ब्लौज एदैना पेर चेसुकुंटाना अंटे ओके 5.5 तीसुकोंडी 5.5 पंपिस्तामु सारीकि अयिते కాదు దీంట్లోనే బ్లౌజ్ సారీ కూడా కావాలి అనుకుంటే 6.5 తీసుకోండి లేదు డ్రెస్సెస్ కింద కావాలి అనుకుంటే నేను ఇప్పుడు కుట్టించుకున్నాను చూసారా నేను మీకు పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి సో దానికైతే నేను 9 మీటర్స్ పట్టిందండి దానికి క్లాత్ కి 9 మీటర్స్ పట్టింది కానీ నేను ఏమంటున్నానంటే మీరు ఇలా లాంగ్ డ్రెస్ కుట్టించుకోవాలి అనుకుంటే అంబ్రెల్లా మోడల్ కుట్టించుకోండి జస్ట్ 5.5 6 మీటర్స్ లోనే అయిపోతుంది ఇట్లాగా నేను పక్కన ఇప్పుడు నేను వేసుకున్నాను చూసారా అట్లా కుట్టించుకోవాలి అనుకుంటే 9 మీటర్స్ పడుతుందండి కానీ నాకు అనిపిస్తుంది అంబ్రెల్లాలో అయితే చాలా తక్కువ మీటర్స్ లోనే అయిపోతుంది కదా ఓన్లీ 6 మీటర్స్ లోనే అయిపోతుంది ఇట్లా 9 మీటర్స్ పెట్టి ఇట్లా కుట్టించుకునే కన్నా కూడా అంబ్రెల్లా మోడల్ కుట్టించుకుంటే బాగుంటుంది మరి నేను ఎందుకు కుట్టించుకున్నాను అంటారా నేను యాక్చువల్లీ ఫ్రాక్ కుట్టించుకొని మీకు చూపించడానికి ఫ్రాక్ కింద కుట్టించుకొని చూపిద్దాం అనుకున్నానండి ఫ్రాక్ అంటే మోకాళ్ళ కిందకి వస్తుందన్నమాట సో అట్లా కుట్టించుకుందాం అనుకున్నాను కానీ నేను ఎప్పుడూ కూడా లాంగ్ డ్రెస్ లే కుట్టించుకుంటే ఆ ప్యాటర్న్ లోనే కుట్టేశారన్నమాట నేను ఫ్రాక్ అని చెప్పినా సరే అలా కుట్టేసేసరికి ఇంకా ఓకే అని వేసుకున్నాను కానీ ఇట్లా లాంగ్ డ్రెస్ కుట్టించుకోవాలి అనుకుంటే మీరు అంబ్రెల్లా మోడల్ 6 మీటర్స్ లో కుట్టించుకుంటే బాగుంటుంది ఇట్లా అయితే 9 మీటర్స్ పట్టిందండి దీనికి మీరు ఫ్రాక్ కుట్టించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలా కుట్టించుకోండి చాలా చాలా బాగుంటదండి ఫ్రాక్ అంటే మోకాళ్ళకి కొంచెం కిందకి మీరు ఎలా వేసుకుంటే అలాగా మోకాళ్ళ కిందకైతే కొంచెం కిందకైతే బాగుంటుందన్నమాట ఫ్రాక్ అయితే అట్లా ఇలా ఫ్రిల్స్ పెట్టి కుట్టించుకుంటే ఏమవుతుందంటే బాగుంటుంది ఎక్కువ విత్ వస్తుంది మనకి ఓన్లీ ఒక లుంగీ కట్టుకున్నట్టు అట్లా కాకుండా చాలా గౌన్ లాగా చాలా బాగుంటదన్నమాట ఎక్కువ విత్ వచ్చి ఎక్కువ కుచ్చిళ్ళు వస్తాయి కాబట్టి చాలా బాగుంటది సో ఎవరైనా గౌన్ కుట్టించుకోవాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ లో ట్రై చేయండి లాంగ్ డ్రెస్ కుట్టించుకోవాలి అనుకుంటే మీ ఇష్టం కుట్టించుకోవాలి అనుకుంటే కుట్టించుకోవచ్చు కాకపోతే ఎక్కువ మీటర్స్ పడతాయి అన్నమాట నేను కుట్టించుకున్నది అయితే 9 మీటర్స్ పెట్టి కుట్టించుకున్నానండి అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మీరు ఎవరైనా ఫ్రాక్ కుట్టించుకోవాలి అనుకుంటే మాత్రం ఒక జానా అంటే నేను ఇక్కడ ఫ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా ఒక 4 స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఆ స్టెప్స్ వచ్చేసి ఒక జానా లెంగ్త్ లో పెట్టించుకోండి చాలా నీట్ గా ఉంటాయి అన్నమాట నాకు ఇంకొంచెం ఎక్కువే పెట్టారు అంటే ఒక జానా ఒక బెత్తడి పెట్టారు నాకు వీటిని ఏమంటారో తెలియదు సో ఇంత 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 లెంగ్త్ లో పెట్టారు అన్నమాట ఆ స్టెప్స్ అనేవి కానీ అంత పొడవు పొడవుగా పెట్టించుకునే కన్నా కూడా ఒక జానా వెడల్పుతో పెట్టించుకోండి ఆ స్టెప్స్ అనేవి చాలా అందంగా ఉంటాయండి 4 స్టెప్స్ పెట్టించుకోండి ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుంటుంది ఓకేనా మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలి అంటే మీకు స్క్రీన్ పైన వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది కదండి ఆ వాట్సాప్ నంబర్ కి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ ని స్క్రీన్ షాట్ తీసి ఎన్ని మీటర్స్ కావాలి అనేది మెన్షన్ చేస్తే నేను బిల్ పెడతానండి మీరు ఫోన్ పే నుంచి గాని గూగుల్ పే నుంచి గాని అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ నాకు పెడితే మీ ఆర్డర్ ని కన్ఫర్మ్ చేస్తాను అండ్ చాలా మంది అడ్రస్ లోని పిన్ కోడ్ తప్పుగా వేస్తున్నారండి పిన్ కోడ్ 1-2 సార్లు ఒకసారి చెక్ చేసుకోండి ఒక 6 డిజిట్స్ అయితే ఉంటాయి అది ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్ గా వేసామా లేదా అనేది చెక్ చేసుకొని పెట్టండి ఏంటంటే ఒకసారి మనం ఆ పిన్ కోడ్ వేసిన తర్వాత ఆ ప్లేస్ కి వెళ్ళిపోతుంది అన్నమాట మళ్ళీ అక్కడి నుంచి మన దగ్గరికి రావాలంటే మళ్ళీ 100 రూపాయస్ పే చేయాల్సి వస్తుంది సో ఖచ్చితంగా అడ్రస్ మీరు పెట్టిన తర్వాత అన్నా సరే ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత నాకు పెట్టండి ఓకేనా సో వీటిలో ఫస్ట్ ఇది వచ్చేసి ఇదండి ఇవాళ లైటింగ్ అస్సలు లేదండి వర్షం పడుతుంది తుఫాన్ కదా సో ఈరోజు సెకండ్ సాటర్డే ఈ రోజే మీకు ఏ రోజైతే పెడుతున్నానో ఆ రోజే నేను ఇది షూట్ చేస్తున్నాను అనమాట సో చాలా మబ్బుగా ఉంది కలర్స్ కొంచెం డల్గా పడుతున్నాయేమో పక్కన పిక్స్ యాడ్ చేస్తాను చూడండి సో ఫస్ట్ ఇది వచ్చేసి ఈ కలర్ అండి సో గ్రీన్ కలరు ఇలాగా పికాక్ బ్లూ వైట్ కలరు ఈ కాంబినేషన్స్లో వచ్చింది ఇలాగా స్ట్రైప్స్ వచ్చినాయి అనమాట ఇవి కూడా మనం సారీ కట్టుకుంటే ఇలా అడ్డంగా వస్తాయి అనమాట ఓకేనా సో ఇవి కూడా ఏంటంటే నెంబర్స్ ఇచ్చానండి నెంబర్స్తో తీయండి అంటే అన్నీ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం నెంబర్స్ ఇచ్చాను మ్యాక్సిమం నెంబర్స్తోనే తీయండి సో దీని నెంబర్ వచ్చేసి 1 సో ఇది జార్జెట్ డిజిటల్ ప్రింట్ ప్లస్ సీక్వెన్స్ అని చెప్పాను కదండి ఇది క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి దీనిపైన డిజిటల్ ప్రింట్ వస్తుంది అలాగే దీనిపైన ఇలాగ లైన్స్ వస్తాయి లైన్స్లోనే చంకీస్ వస్తాయి అన్నమాట ఇవి అస్సలు మనకి ఊడిపోవు అంటే వీవింగ్లోనే వస్తుంది కాబట్టి అస్సలు ఊడిపోవండి సో ఇది ఇంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది
చక్కగా సింగిల్ పల్లు వేసుకోవచ్చు, చాలా చాలా అందంగా ఉంటాయండి. చెప్పాను కదా మీరు కాంట్రాస్ట్ కావాలనుకుంటే మీరు సపరేట్గా బ్లౌజ్ ఏదైనా సరే పేర్ చేసుకోవచ్చు, లేదు సెల్ఫ్లోనే కావాలి అనుకుంటే మాత్రం 6½ తీసుకుంటే మీకు శారీ ప్లస్ బ్లౌజ్కి సరిపోతుంది. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ది వచ్చేసి ఇదండి, మంచి బ్లూ కలర్లోని ఇలాగా జిగ్జాగ్ ప్యాటర్న్లో వచ్చింది. అండ్ దీని నెంబర్ వచ్చేసి 2. సో మొత్తం ఇంకా శారీ అంతా కూడా ఇలాగే వస్తాయన్నమాట. అండ్ డిజైన్స్ కూడా వెయిట్గా అవి చాలా మంచి డిజైన్స్, చాలా మంచి కలర్స్, కాంబినేషన్స్ అసలు చాలా చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ది వచ్చేసి ఇదండి, ఇది కూడా చాలా క్లాసీ లుక్లో ఉంది. అండ్ దీనిపైన అన్నీ కూడా ఇలాగా ఫ్లవర్స్ వచ్చున్నాయి. సో మొత్తం అంటే శారీ అంతా కూడా సేమ్ ప్యాటర్న్లో వస్తుంది అన్నమాట. సో దీని నెంబర్ వచ్చేసి 3. చెప్పాను కదండి వీటిని మనము శారీస్ కింద లాంగ్ డ్రెస్సెస్, ఇప్పుడు నేను వేసుకున్నాను కదా అలా లాంగ్ డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, స్కర్ట్స్ కానీ, క్రాప్ టాప్స్ కానీ వేట్లకన్నా సరే ఇంచు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ది వచ్చేసి ఇది. సో ఇదైతే మల్టీ కలర్లో వచ్చిందండి, ఇలాగా డైమండ్స్ లాగా వచ్చిందనమాట, డైమండ్ ప్యాటర్న్లో వచ్చింది. అండ్ దీని నెంబర్ వచ్చేసి 4. బాగుంది కదా. సో ఇది నెక్స్ట్ది. అండ్ నెక్స్ట్ది వచ్చేసి నెంబర్ 5. సో నెక్స్ట్ది వచ్చేసి నెంబర్ 5. అండ్ దీనిపైన ఇలాగ డిజైన్ వచ్చింది. సో బ్లూ కలర్ అన్నమాట, స్కై బ్లూ కలర్ మీద ఇలాగ డిజైన్ వచ్చింది. బాగుంది కదా. సో అన్నీ బాగున్నాయండి, వెయిట్కి అవే చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ది వచ్చేసి నెంబర్ 6. ఇది కూడా స్కై బ్లూ మీద ఇలాగా డైమండ్ షేప్లో ఇలాగా డిజైన్స్ వచ్చినాయి, చాలా చాలా బాగుంది ఇది కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ది వచ్చేసి 7 అండి, నెంబర్ 7. అండ్ ఇది వచ్చేసి ఇలాగా కొంచెం 2 కలర్స్లో, అంటే ఇక్కడ చూసారా లైట్ కలరు, ఇక్కడ డార్క్ కలరు. ఇది ఒకసారి కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా అనమాట, ఇక లైట్ డార్క్ పైన లైట్, సో అలాగా చాలా యూనిక్గా వచ్చింది, చాలా చాలా బాగుంది. అండ్ దీని నెంబర్ వచ్చేసి 7. ఓకే. అండ్ నెక్స్ట్ది నేను కుట్టించుకున్నాను చూసారా, ఇదే అనమాట. సో ఇది వచ్చేసి నెంబర్ 8. సో ఇది వచ్చేసి బ్లాక్ కలరు కాఫీ కలరు మిక్సింగ్లో వచ్చిందనమాట. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ మీకు కలర్స్ కొంచెం డల్గా కనిపిస్తున్నాయండి, చెప్పాను కదా అస్సలు ఎండలేదు, వర్షం పడుతుంది, మబ్బుగా ఉంది. సో అయినా సరే వీడియో పెడుతున్నాను, ఎందుకంటే పండగ దగ్గరికి వచ్చేస్తుంది కదా. సో చాలామంది కొత్త కలెక్షన్ ఏమైనా తెప్పించారా, తెప్పిస్తే ఫొటోస్ పెట్టండి అంటున్నారు కదా. సో ఇలా ఒక్కొక్కరికి పెట్టే కన్నా కూడా ఆల్రెడీ ఈ ఫ్యాబ్రిక్ మీ అందరికీ తెలుసు, జార్జెట్ డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది అనేది. నేను చాలాసార్లు తెప్పించాను కానీ ఈ మోడల్స్ అయితే ఇప్పుడేనండి తెప్పించడము. సో అందుకనేసి ఒక్కొక్కరికి పెట్టడం కన్నా కూడా వీడియో త్వరగా చేసి పెడదాం అనేసి ఈరోజు పెడుతున్నాను అనమాట. సో నెక్స్ట్ది లాస్ట్ది వచ్చేసి ఇది. ఓకేనా. సో ఖచ్చితంగా మీరు ఎన్ని మీటర్స్ కావాలి అనేది మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయండి. శారీ ప్లస్ బ్లౌజ్ కావాలి అనుకుంటే 6½కి బిల్ పెట్టమని చెప్పండి, లేదు ఓన్లీ శారీయే కావాలి అనుకుంటే ఖచ్చితంగా 5½ అనేసి మెన్షన్ చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.